సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ బండారు శ్రీనివాస్ గారు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. అవార్డులు ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అవార్డులకి ఎంత విలువనిస్తారో తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్లు సూపర్ స్టార్లు సైతం వాళ్ళకి అవార్డు దక్కకపోతే ఎలా మనసుని కుంచించుకుపోతారో, ఎలా వాళ్ళ సహనాన్ని పరీక్ష పెట్టుకుని బయటకు వచ్చి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తారో మనకు తెలిసిందే. ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఇదేం తలరొప్పినాయన బాబోయ్ అని అవార్డు ఇచ్చిన వాళ్ళు తలలు పట్టుకున్న రోజులైతే చాలానే ఉన్నాయి. మాకు మాత్రం ఇవ్వలేదు, వాళ్ళకు మాత్రం ఇచ్చారని చెప్పి ఇలాంటి ఏకరువు పెట్టేవాళ్ళు చూసాం. కానీ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన మీకు అవార్డు ఇస్తాం రమ్మని పిలిస్తే నాకంటే గొప్పవాళ్ళు, అలాగే నాకంటే ముందు చేస్తున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ తర్వాతే నేను, ముందు వాళ్ళని గౌరవించండి అంటూ సున్నితంగా తనకు వచ్చిన అవార్డుని మరి తిరస్కరించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నిస్వార్థమైనటువంటి రాజకీయాలలోకి రావడానికి, అలాగే కష్టాలు పడుతున్న పేదవాళ్ళకి వాళ్ళ ప్రజాస్వామిక హక్కులను కల్పించడానికి, జనంలో చైతన్యం తెప్పించడానికి వచ్చిన జనసేనాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా పేరున్న ఆయన ఇప్పుడు కేవలం జనంలో భాగమై జనసేనానిగా మారి ప్రజల్లో చైతన్యం తెప్పించి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులని కాపాడి వాళ్లకు తగినటువంటి రాజకీయ ధర్మాలను అందించడానికి వచ్చి దిశానిర్దేశం చేయగలిగిన మానవతావాది. ఎంతో గొప్పమైనటువంటి లక్షణాలతో ఉన్నారు. ఆయనకి సినిమాల్లో లేనటువంటి పేరు ప్రఖ్యాతల ఇప్పటికీ ఆయన సినిమా రిలీజ్ అయితే ఇప్పటి వరకు చెప్పుకునే పాన్ ఇండియా సినిమా హీరోలకి లేనటువంటి కలెక్షన్లు ఆయన ఒక్కరోజు సినిమాకి వస్తాయన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఆ క్రేజ్ని, ఫేమ్ని, అలాంటి లగ్జరీ యొక్క లైఫ్ని పక్కన పెట్టి కేవలం రాజకీయాల్లో తన కార్యకర్తలకు పార్టీకి నడిపించడానికి కావలసిన ఖర్చుల కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నారు. వచ్చిన దాంట్లో ప్రతి రూపాయి కూడా తాని కోసమే ఖర్చు పెడుతున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్కి గౌరవ డాక్టరేట్ లభించింది. సో ఆ గౌరవ డాక్టరేట్ని కూడా ఆయన రిజెక్ట్ చేశారట. కారణం, నాకంటే ఎంతో గొప్పవారు ఉన్నారు, నాకంటే ముందు ఎంతో మంది అన్నారు, వాళ్ళకి ఇవ్వడం గౌరవంగా ఉంటుందని డాక్టరేట్ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారట జనసేనాని. మరి వేల్స్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చేందుకు గౌరవ డాక్టరేట్ కోసం మన జనసేనానికి పిలుపునిచ్చిందట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విధంగా తనకంటే గొప్పవారు చాలా మంది ఉన్నారని, వాళ్ళని గౌరవించండి అంటూ ఆయన సున్నితంగా రిజెక్ట్ చేయడంతో మరింత ఎత్తుగా ఆయన ఎదిగారు. ఈ గౌరవ డాక్టరేట్ కంటే పైన ఇంకేదుందో అక్కడ వెళ్ళిపోయారు మన పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయనని అవార్డులతో రివార్డులతో తొలతూల్చలేం. అలాంటి వ్యక్తికి మనం ఓ పదవిని అప్పగిస్తే దేశ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలిగిన సామర్థ్యం ఆయనలో చూడాలని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోలేకపోవడం మన దురదృష్టమని పలువురు అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు, మీ ఫ్యానిజంని, మీ యొక్క ప్రేమని ఓటుగా మార్చే సమయం ఇదేనంటూ మరింత చైతన్యవంతంగా మారాల్సినటువంటి అభిమానం, ఇప్పుడు చూపించాల్సిన సమయం వచ్చింది